కరోనా ఆగడాలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్ పరిస్థితిని చూస్తే దయనీయంగా మారింది. చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉదయం 3 గంటలకు కరోనా పాజిటివ్ వచ్చిన ఓ పేషెంట్‌ను హాస్పిటల్‌కి తీసుకొచ్చారు. అయితే పేషెంట్ మృతి చెందగా కనీసం అధికారులు గాని సిబ్బంది గాని రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదు. నిర్లక్ష్య వైఖరిపై బాధితుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం సరిగ్గా సమాధానం కూడా చెప్పడం లేదని, చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్‌కి ఎవరు రావొద్దని, మాలాంటి దయనీయ పరిస్థితి ఎవరికి రాకూడదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోపలంతా క్లీన్ గా చూడండి, అందరూ చూడండి, అందరూ వాళ్ళ వాళ్ళ ఎంజాయ్గా ఉన్నారు, అందరూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. రాత్రి 3 గంటల మనిషి చనిపోయినాడు, వాళ్ళ వాళ్ళంతా క్లీన్ గా ఎంజాయ్ చేసుకుంటున్నారు రూముల్లో. ఒకరు కూడా పేషెంట్ వచ్చి చూడలేదు. వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నాయి దయచేసి ఎవరు చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ రావద్దండి. వస్తే కూడా పేషెంట్కి అట్లా చూడడం లేదు. అట్లా ఉన్నాయి పరిస్థితులు. అందరూ ఒకే రూమ్లో ఉన్నారు, ఒక పేషెంట్ కడ వచ్చి కూడా ఒక్కరు కూడా ఏం చూడడం లేదు. ఏం పోయి పోయి పెయిన్ పోయి అది ఉండే జనాల ముందే ఏం చేయలేదు మీరు. వెళ్ళిపోండి మీరు, మా బాడీ మాకు ఇచ్చేయండి, రండి. జనాలు ఉండే పోయి ఏం పని చేయలేదు. ఏ పోండి పోండి, ఆ సార్లు ప్రాణం పోయే వాళ్ళు తెలుస్తుంది మా బాధ. పోయే అంటే చెప్పేది మీకు ఏముంటుంది. అందరు వాళ్ళే గంట నుంచి ఉన్నాం కూడా, ఒకరు కూడా రెస్పాన్స్ లేదు ఇక్కడ. గంట నుంచి ఉండేది నువ్వు అరెద్దు ఉండు, ఎందుకు అరెస్ట్ అనేది నా బాధ తెలుసుకుంటాను. నువ్వు ఎవరు మాట్లాడక, నువ్వు పోను మాట్లాడుకుంటాం, మేము నువ్వు పోను మాట్లాడుకుంటాం. ఆడ గంట నుంచి ఉన్నాం, ఎవరు కూడా రెస్పాన్స్ తీసుకుంటున్నారా? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారా? ఎంజాయ్ రూమ్ లో, ఆ రూమ్ లో ఎంజాయ్ చేసుకుంటున్నారు వాళ్ళు. చూడండి, చూ పబ్లిక్ కదా. దాని ముందు ఉండి వాళ్ళు ఏం చేస్తామండి? రాత్రి ప్రాణం పెట్టాడు తీసినాం. డిచార్జ్ కరో రే పేషెంట్. ఈ హాలత్ ముండాగ హాస్పిటల్, చిత్తూరుకి గవర్నమెంట్ హాస్పిటల్ మా.